మోనోలిథెటిక్ ఐసిస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి దాని యొక్క తయారు చేసే విధానం అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తాం అయితే ఈ మోనోలిథెటిక్ ఐసిస్ అంటే మనకు ఆల్రెడీ అర్థమైంది మొత్తం ఆ అన్ని కాంపోనెంట్స్ ఒక సింగిల్ ఐసి మీద ఫ్యాబ్రికేట్ చేసుకుంటే దాన్ని మనం మోనోలిథెటిక్ ఐసిస్ అని అంటామని చెప్తున్నాం అనమాట అయితే ఇప్పుడు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకి చెప్పుకుందాం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ పీ సబ్స్ట్రాక్ట్ పీ లేయర్ సబ్స్ట్రాక్ట్ ఓకే సో పీలేయర్ సబ్స్ట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సో పీ లేయర్ సబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ మోనోలిథెటిక్ కైసిస్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఎక్స్పోనెన్షియల్ ఎన్ లేయర్ సో ఎక్స్పోనెన్షియల్ ఎన్ టైప్ లేయర్ అనేది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్ సో ఇన్సులేటింగ్ లేయర్ సో ఇన్సులేటింగ్ లేయర్ అనేది మనకి థర్డ్ స్టెప్ అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్స్ సో ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇచ్చింగ్ ఇచ్చింగ్ సో నెక్స్ట్ ఇచ్చింగ్ కాంపోనెంట్స్ అనొచ్చు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కటింగ్ ద క్లిప్ చిప్స్ అండ్ ప్యాకింగ్ కటింగ్ ద చిప్స్ అండ్ ప్యాకింగ్ సో ఇవి స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్స్ అన్ని మనకి మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ మోనోలెతెటిక్సిస్ లో గుర్తుండాల్సింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి సో ఫస్ట్ స్టెప్ మనం అనుకున్నట్లుగా పీ సబ్స్ట్రాక్ట్ పీ సబ్స్ట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సో పీ సబ్స్ట్రాక్ట్ సిలికాన్ వేఫర్ అని అంటాం సో ఈ యొక్క పీ సబ్స్ట్రాక్ట్ మెటీరియల్స్ సో ఈ అన్సబ్స్ట్రాక్ట్ పీ సబ్స్ట్రాక్ట్ మెటీరియల్స్ అంటాము సో ఈ పీ సబ్స్ట్రాక్ట్ మెటీరియల్స్ లో ఏం జరుగుతుంది ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ లో పీ సబ్స్ట్రాక్ట్ సిలికాన్ వేఫర్ అని అంటున్నాం కదా సో ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది మనం చూద్దాం సో పీ సబ్స్ట్రాక్ట్ వేఫరింగ్ ప్రాసెసింగ్ లోని మనకి ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫ్యాబ్రి ఫస్ట్ స్టెప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ అన్నమాట ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేకింగ్ అండ్ ఐసీ మేకింగ్ అండ్ మోనోలిథటిక్ ఐసీ ఇది ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ లో ఫస్ట్ స్టెప్ అన్నమాట అయితే ఇది ఒక సిలిండ్రికల్ ప్రాసెసింగ్ అంటే సిలిండ్రికల్ టైప్ సిలిండ్రికల్ పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ని తీసుకుంటాము విత్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ లాంగ్ అండ్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డయా డయామీటర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ లాంగ్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డయామీటర్స్ దాంతో మనం దీన్ని తీసుకుంటాం అన్నమాట అయితే ఈ యొక్క క్రిస్టల్ ఇక్కడ పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ అని కనబడుతుంది కదండి ఈ పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ని కట్ చేయడానికి అంటే పార్ట్ ఒక్కొక్క పార్ట్ కింద కట్ చేయడానికి ఇక్కడ మనము విత్ హెల్ప్ ఆఫ్ డైమండ్స్ తోటి డైమండ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కట్టర్ రిమెంబర్ దిస్ పాయింట్ డైమండ్స్ తోటి ఈ క్రిస్టల్ని కట్ అనమాట సో కట్ చేసి సో దీన్ని మనం ఏం చేస్తామంటే డై సో చాలా థిన్ వేఫర్స్ కింద మనకి కట్ చేసుకుంటూ వెళ్తారనమాట అయితే ఈ యొక్క వేఫర్ అనేది దాని యొక్క విత్ దీని యొక్క విత్ అనేది టూ హండ్రెడ్ మైక్రోమీటర్స్ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకుంటూ వెళ్తారు కదా కట్ చేసుకుంటూ వెళ్ళిన దాన్ని మనకి ఇలా నెంబర్ ఆఫ్ వేఫర్స్ కింద కట్ అవుతాయి మొత్తం చాలా నెంబర్ ఆఫ్ ఈ క్రిస్టల్స్ ని విత్ హెల్ప్ ఆఫ్ డైమండ్ తో కట్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ ఈ బ్లాక్ కలర్ కనబడుతున్నాయి కదా ఇవి కటింగ్స్ సో ఇలా కట్ చేసుకుంటూ వెళ్తారు వెళ్ళిన తర్వాత చాలా వేఫర్స్ కింద ఏర్పడతాయి ఏర్పడిన తర్వాత దాని యొక్క మీకు దాని యొక్క డయామీటర్ అనేది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉంటుంది దాని యొక్క విత్ అనేది మనకి దాని యొక్క థిక్నెస్ దాని యొక్క థిక్నెస్ అనేది టూ హండ్రెడ్ మైక్రోమీటర్స్ అనే ఉంటుంది సో టూ హండ్రెడ్ మైక్రోమీటర్స్ ఉంటుంది అయితే ఈ యొక్క వేఫర్ వేఫర్ ని కట్ చేస్తాం కదా సో వేఫర్ ని కట్ చేస్తున్నప్పుడు దాని యొక్క వన్ సైడ్ ఒక సైడ్ అంతా మొత్తం పాలిష్డ్ ఓకే సో పాలిషింగ్ అనేది చేస్తారు ఎందుకు పాలిషింగ్ చేస్తారు అంటే అన్వాంటెడ్ ఇంపర్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి పోవడం కోసం సో పాలిషింగ్ చేస్తాం అనమాట సో అయితే ఈ ఈ వేఫర్ ని ఏమంటాం అంటే పీ సబ్స్ట్రాక్ట్ పీ సబ్స్ట్రాక్ వేఫర్ అంటారు అనమాట సో ఈ వేఫర్ నే మనము పీ సబ్స్ట్రాక్ వేఫర్ అంటాం సో ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఒక్కసారి చిన్న ఇంట్రొడక్షన్ లో చెప్తున్నాను సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పీ సబ్స్ట్రాక్ట్ సిలికాన్ వేఫర్ పీ సబ్స్ట్రాక్ట్ సిలికాన్ వేఫర్ ఇక్కడ ఒక క్రిస్టల్ ని మనం తీసుకుంటాము ఆ క్రిస్టల్ యొక్క లెంత్ లాంగ్ అనేది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది దాని యొక్క డయామీటర్ అనేది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ ని మనం తీసుకుంటాం ఈ పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ని విత్ హెల్ప్ ఆఫ్ డైమండ్ తోటి వేఫరింగ్ ప్రాసెసింగ్ అనేది చేస్తారనమాట అంటే కటింగ్ కటింగ్ జరుగుతుంది సో కటింగ్ జరిగిన తర్వాత చాలా చాలా వేఫర్స్ కింద ఏర్పడతాయి అయితే ఒక దాని యొక్క థిక్నెస్ దాని యొక్క థిక్నెస్ ఆఫ్ ది వేఫర్ టూ హండ్రెడ్ మైక్రోమీటర్స్ ఉంటుంది అనమాట మైక్రోమీటర్స్ ఉంటుంది అయితే వన్ సైడ్ అనేది మొత్తం పాలిషింగ్ చేస్తాము విత్ ఎందుకోసం అంటే ఇంపర్ఫెక్షన్స్ కానీ సో అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవి పోవడం కోసం మనకి పాలిషింగ్ అనేది చేస్తారు అని చెప్తున్నాడు ఓకే సో ఈ వేఫర్ నే మనం పీ టైప్ సబ్స్ట్రాక్ట్ అని కూడా అంటారు చెప్తున్నాడు సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండ్ కమింగ్ టు దట్ సెకండ్ స్టెప్ సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఎన్ లేయర్ సో ఎక్స్పోనెన్షియల్ ఎన్ లేయర్ సో ఈ ఎక్స్పోనెన్షియల్ లేయర్ అంటే ఏంటి అసలు ఈ ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి ఎక్స్పోనెన్షియల్ అనేది కూడా ఒక గ్రీక్ వర్డ్ సో ఈ ఎక్స్పోనెన్షియల్లో ఎక్స్పోనెన్షియల్ ఎన్ లేయర్ సో ఎక్స్పోనెన్షియల్లో ఎపి అంటే ఏంటి అంటే ఎబోవ్ సో ఎపి అంటే ఎబోవ్ సో ఈ ఎపి మీన్స్ ఎబో అండ్

ఈ పీ సబ్స్ట్రాక్ట్ మీద ఇంకొక లేయర్ ని మనం ఏర్పరచడం అనమాట ఇంకొక లేయర్ ని పెట్టడం దాన్నే మనం ఎపిడాక్సల్ లేయర్ అంటారు ఈ ఎపిడాక్సల్ ఎన్ లేయర్ అంటే ఏంటి అంటే ఈ పీ టైప్ సబ్స్ట్రాక్ట్ మీద ఎన్ లేయర్ ని పెడుతున్నాం విత్ టెన్ మైక్రో టెన్ మైక్రో మీటర్స్ విత్ తోటి సో టెన్ మైక్రో మీటర్స్ విత్ తోటి చేస్తున్నారు అనమాట సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డిఫ్యూజన్ ఫర్నేస్ సో ఈ యొక్క వేఫర్ ని డిఫ్యూజన్ ఫర్నీచర్ లో అనమాట అసలు డిఫ్యూజన్ ఫర్నీచర్ అంటే ఏంటి అంటే ఇది ఒక ట్యూబ్ ట్యూబ్ అనమాట ఈ ట్యూబ్ లో పెడతారు ఆ ట్యూబ్ లో ఏం చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్ అన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట అయితే ఈ యొక్క దాంట్లో ఈ యొక్క దాంట్లో గ్లాస్ మిక్సర్ ఆఫ్ సిలికాన్ ఐటమ్స్ అండ్ పెంటావేలంట్ ఐటమ్స్ అనేవి రెండు కలిపి ఇక్కడ మనకి ఇది ఫామ్ అవుతుంది ఈ ఎపిడాక్సల్ ఈ ఎపిడాక్సల్ ఎన్లేయర్ లేయర్లోని అయితే దీనిపైన పైన ఒక లేయర్ని పెడతామని చెప్తున్నాం కదా దాని దాని యొక్క విత్ అనేది టెన్ మైక్రోమీటర్స్ ఉంటుంది సో ఇది ఒక జనరల్ గా మొత్తం హోల్ హోల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం కోసం ఎపిడాక్సల్ ఎపిడాక్సల్ లేయర్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇది సెకండ్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇన్సులేటింగ్ లేయర్ సో ఇన్సులేటింగ్ లేయర్ అంటే ఏంటి ఇన్సులేటింగ్ లేయర్ లో ఏం జరుగుతుంది మనం చూసుకునేటట్లుగా అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ పీస్ అబ్స్ట్రాక్ట్ అనేది వచ్చింది కటింగ్ చేసుకున్నాక పీస్ అబ్స్ట్రాక్ట్ వేఫర్ అనేది వచ్చింది దానిపైన ఎపిడాక్సల్ లేయర్ అనేది పెట్టుకుంటామని అర్థమైంది ఎన్ లేయర్ ఎపిడాక్సల్ లేయర్ అనేది పెట్టుకుంటామని చెప్పుకుంటున్నాం దానిపైన ఎస్ఐ మెటీరియల్ ఎస్ఐ లేయర్ అనేది పెడతాం అనమాట ఈ ఎస్ఐ లేయర్ వన్ మైక్రోమీటర్ థిక్నెస్ తోటి మనం పెట్టుకుంటాము ఈ ఎస్ఐ లేయర్ లేయర్ని పెట్టడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ మనం దేనికోసం ఈ ఎస్ఐ ఓటు లేయర్ని దీనిపైన పెట్టాలి అనేది మనం చూసుకుంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లోని మనకి లైక్ ఇంప్యూర్ మీన్స్ పొల్యూషన్ రిలేటెడ్ బి అవుతాయి అనమాట సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కంటామినేషన్ కంటాన్మినేషన్ అనేది అవుతుంది సో ఇట్ సీన్స్ దట్ ఇంప్యూర్ ఇంప్యూరిటీస్ లైక్ పొల్యూషన్ రిలేటెడ్ థింగ్స్ సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్యూర్ ఆక్సి ప్యూర్ ఆక్సిజన్ అనేది మనం దీంట్లో పెడుతున్నాం అనమాట ఈ ఆక్సిజన్ ఐటమ్స్ కంబైన్ విత్ సిలికాన్ ఆటమ్స్ అండ్ సో ఆ లేయర్ కింద ఫామ్ అవుతుంది ఎస్ఐఓటు లేయర్ కింద ఫామ్ అవుతుంది అనమాట ఈ ఆక్సిజన్ అనేది దాంట్లో పంపించిన తర్వాత సో అందులో ఉండే సిలికాన్ ఐటమ్స్ తోటి ఈ ఆక్సిజన్ ఐటమ్స్ అనేవి కంబైన్ అయ్యి ఎస్ఏఓ టూ లేయర్ కింద ఫామ్ అవుతుంది పైన సో ఇది మనకి థర్డ్ స్టెప్ ఇన్సులేటింగ్ లేయర్ ఇన్సులేటింగ్ లేయర్ అనేది థర్డ్ స్టెప్ కమింగ్ టు దట్ నెక్స్ట్ స్టెప్ ఇచ్చింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్స్ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇచ్చింగ్ చేస్తాం అనమాట సో కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేయడం అంటే ఏంటి దాని మీద కాంపోనెంట్స్ అన్నింటినీ పెట్టడం అనమాట సో దాంట్లో ఏంటి కాంపోనెంట్స్ లైక్ డయోడ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ఈ యొక్క కాంపోనెంట్స్ ఈ ఎస్ఐ ఓటు లేయర్ అయిపోయిన తర్వాత దానిపైన కాంపోనెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం పెడుతున్నాం అనమాట సో అప్రోప్రియేట్ మెటీరియల్ యాడెడ్ ద సబ్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ లొకేషన్స్ ఏ లొకేషన్స్ లో పెట్టాలన్నది ఆ లొకేషన్స్ లో మనము ఈ కాంపోనెంట్స్ ని పెడతాం అనమాట అయితే ఇచ్చింగ్ అనేది మనము దేనికోసం చేస్తాం అసలు ఈ ఇచ్చింగ్ చేయడం అంటే ఏంటి సో రిమూవ్ చేయడం అనమాట సో బిఫోర్ ఎనీ ఇంప్యూరిటీ ఈస్ యాడెడ్ ద సబ్స్ట్రాక్ట్ ఈ యొక్క సబ్స్ట్రాక్ట్ కి ఏమైనా ఇంప్యూరిటీస్ యాడ్ అయితే ఈ ఎస్ఐ ఓ టూ తోటి అది ఇచ్చింగ్ అంటే రిమూవ్ చేస్తామని చెప్తున్నాం ఈ ఎస్ఐ ఓటు తో ఆ దాన్ని రిమూవ్ చేసుకొని మనం ఈ యొక్క కాంపోనెంట్స్ కాంపోనెంట్స్ ని దాంట్లో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నాడు అనమాట లైక్ ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంది సో ఇక్కడ ఏమైనా మనము ఎలిమెంట్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే పీ టైప్ మెటీరియల్స్ ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి డిఫ్యూజ్ అంటే ఈ యొక్క పార్ట్ దగ్గర మనము ప్లేస్ చేసుకుంటామని చెప్తున్నాడు అనమాట ఓకే సో ఇది అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే కటింగ్ ద చిప్ కటింగ్ ద చిప్స్ అండ్ ప్యాకింగ్ సో మొత్తం అంతటిని మొత్తం ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇచ్చింగ్ ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని కటింగ్ చేసి దాన్ని కంప్లీట్గా ఇలా కట్ చేసుకొని దాంట్లో ఒక్కొక్క అంటే ఇలా చిప్ కింద తీస్తే సో ఇవి మనకి ఒక్కొక్క చిప్ కింద వస్తున్నాయి నెంబర్ ఆఫ్ చిప్స్ థౌజండ్ హండ్రెడ్ ఆఫ్ చిప్స్ అనేవి ఒక్కొక్క వేఫర్స్లో ఉంటాయి సో దాన్ని కట్ చేసుకొని మనకి ఐసీస్ కింద ఇండివిజువల్ ఐసిస్ కింద అవి యాక్ట్ అవుతాయి అనమాట సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ మోనోలిథటిక్ ఐసిస్ మోనోలిథటిక్ ఐసీస్ యొక్క కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్